వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మోజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి వారం రోజులు గడుస్తుండగా తెలంగాణ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు మొన్న కేటీఆర్ స్పందించగా ఆ తర్వాత ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలను వెళ్ళగొచ్చుకుంటున్నారు అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి ఈ విషయంపై నోరు విప్పారు అయితే ముందుగా చంద్రబాబు అరెస్టును మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో తన యొక్క చంద్రబాబును అరెస్టు చేయించారని కూడా ఆరోపించారు చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం కూడా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి ఇది వైసీపీ బీజేపీ కలిసి చేసిన కూడా ఆక్షేపించారు కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా అంటూ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు ఎఫ్ఐఆర్ తో కనీసం ఆయన పేరు కూడా లేకుండానే అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో చంద్రబాబు ఎలాంటి తప్పి తప్పులు చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చారు బాబు కోసం ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతును కూడా తెలియజేశారు మల్లారెడ్డి చంద్రబాబు అరెస్ట్ అన్యాయమైన హేయమైన చర్య అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డి గతంలో టిడిపి నాయకుడిగా కూడా ఉన్నారు మల్లారెడ్డి మాత్రమే కాదండి బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నేతలైతే మొదట తెలుగు తమ్ముళ్లే కావడంతో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చాలా మంది తమ గళాన్ని వినిపిస్తున్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా సుధీర్ రెడ్డి అయితే ఏకంగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ర్యాలీ కూడా నిర్వహించారు ఇదిలా ఉంటే బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్ట్ తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తోసిపుచ్చేశారు అది వాళ్ళ తలనొప్పి అంటూ కేటీఆర్ దాటేశారు కూడా ఇక సీఎం కేసీఆర్ మాత్రం ఏపీలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకున్నట్లుగానే సమాచారం అయితే ఉంది